ఎవరు ఓ గులాబీ పాప ఎక్కడున్నావు గులాబీ ఇచ్చినప్పుడల్లా నన్ను ముద్దు పెట్టుకుంటావు కదా ఇప్పుడు దాకుంటే ఎలా ముద్దు పెట్టే వరకు నిన్ను విడిచిపెట్టేది లేదు రెండు చేతులతో నిన్ను కదలకుండా పట్టుకుని నేను ముద్దు పెట్టేస్తా పోనీ ఒక పని చెయ్యి నేను కళ్ళు మూసుకుంటా వచ్చి ఒక ముద్దు చెయ్యి గట్టిగా పెట్టాలి ముద్దు ఒక్కటి రా రా గట్టిగా పెట్టేయాలి ముద్దు మూసేసుకున్నా రామరి గట్టిగా పెట్టేయాలి ముద్దు గులాబీ పాప అనుకున్నాను నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ముద్దు పెడుతున్నా నువ్వేగా గట్టిగా పెట్టమన్నా చాలా మరోసారి పెట్టున్నా చాలు చాలు ఎదిగిన ఆడపిల్లవి ఏమిటి పని ఎదగాలి కాబట్టి పని ఎదగని పిల్లలకి పనులు ఎలా తెలుస్తాయమ్మా నువ్వేమో టెరెస్ చేసుకుంటే ఒకలాగుంటావు డెరస్ లేనప్పుడు ఒకలాగుంటావు ఇంట్లో అయితే డెరస్ లేకుండా ఉంటావు కదా అని నేను ఈ డెరస్ చేసుకుని వచ్చా ఎలా ఉంది నా డెరస్ నీ డ్రెస్ అలా ఉంటే నాకేంటి అదిగో అలా దూరం చేసి మాట్లాడితేనే నాకు బాగా జారిపోతుంది జగన నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు లక్ష్మి నువ్వంటే నాకు ఇష్టమే నిజంగా నిజంగా నీ అమాయకత్వం ముక్కుసూటిగా మాట్లాడే నీ పద్ధతి నీ అల్లరి అన్ని నాకు ఇష్టం నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను నా బిడ్డ నాకు చేయవలసిన కర్మకాండ నేను వాడికి చేయాల్సి వచ్చిందా నేనిది భరించలేను ఇందుకు కారణం అర్జున్ బ్రతికున్న వాడి తల్లి చచ్చిందనుకుంటున్నాడు వాడు దాన్ని ఎరచేసి వాణ్ణి నేను ఏడిపిస్తాను சூப்பர் ஹலோ பாஸ் முசலதாரி தீசுராபோதே போலீஸ் ஆபீஸ் அட்டுபட்டாடு வாணி பட்டேசி மன குடவுல கட்டேசம் குட் వెరీ గుడ్ వస్తున్నా పోలీస్ ఆఫీసర్ని కట్టేశానన్నావు మన వాళ్ళు వేలాడుతున్నారు అసలు నాకు ఆ సంగతి ముందు తెలియాలి ఎవడా పోలీస్ ఆఫీసర్ ఆగమేఘాల మీద పరిగెత్తుకొచ్చా ఇదే కదా పోలీస్ ఆఫీసర్ పళ్ళు రాలిపోతాయి దిక్కులేని ముసల్దారి మీద సహి చేసుకున్న ఈ యదవల్ని ఏ యదవన్నర యదవ పంపాడో చూద్దామని దొరికినట్టు నటించా ఎవడా యదవన్నర యదవా ఇంతకీ నువ్వు పోలీస్ ఆఫీసర్వి కావా సచ్చినా కాను ఏదో సరదాగా అప్పుడప్పుడు యాసాలు కడతాను గాని ఇంతవరకు కాకి సొక్క కంపు కూడా నాకు తెలదు ఇతగాడి కూతురు లాలీపప్ప కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళి గొండలో పడిపోయాను అంతే నీ పెరకి విలిగి పాల కొంపట్ల పడింది అతను పెద్ద పోలీస్ ఆఫీసర్ బాబు నీకితని కూతురు కావాలా అతనికి నా కూతురు ఏమను అతను పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుని నా కూతుర్ని పేకల దాకా మొలగనిచ్చా బస్వా వాడు వీడు కాడు వీడు వాడు కాడు అర్థమైందా కానీ వాడే వీడు అనుకుని నా కూతురు కమిట్ అయిపోయిందే కాబట్టి వీడికే ఇస్తానని ఒప్పుకో వాడెవడో తెలుసా
సీతమ్మ కొడుకు. అమ్మా నరమస్కా. ఒకేలాగున్న వీణ్ణి మనం వాడుకొని వాణ్ణి పడగొట్టాలి. ఆ తర్వాత అవసరమైతే వాణ్ణి కూడా లేపేద్దాం. అది కాదండి. ఏంట్రా నవ్వు? అమ్మ అసలు అమ్మాయినా కొడుకు సమ్మగా ఉంటాడని అప్పుడే చెప్పాను. నీ బుర్రకెక్కలేదు. సమ్మగా అంటే ఇలా నీకు సమ్మగా పెడతాడని. కత్తెక్కడా? ఇప్పుడే తెత్తా ఉండు బావా. బాబు లాలీపప్ప నీదే. ఆ పుచ్చి నాది. కానీ నీ కాబోయే మామను పూర్తిగా ఒప్పించడానికి నువ్వు పని చేయాలి. ఐస్ క్రీమ్ బేబీ కోసం ఏ పనైనా చేస్తా. ఏం చెయ్యాలో చెప్పు. ఒక వేషం ఇయ్యాలి. ఏమన్నారా యాసంగటలా? లత థ్యాంక్స్. ఒకనాడు ఈ విస్కీ బాటిల్స్ ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టాను. ఆనాడే అవి నన్ను చెప్పించాయి. మాలాగే నీ హృదయం కూడా ముక్కలకుగాక. అలాగే జరిగింది. బాటిల్స్ కే కొత్తవి కొన్నాను. హృదయం దొరకదే కొనడానికి. హబ్బి జిట్ సూపర్. మరి నా లాలీపప్ప నీ ఎట్లో తెప్ప. ఇప్పుడు ఫోర్స్ గా ఇంటి యొక్క పోర్షన్ చెప్పనా? దిగ్ధశాంత విశ్రాంత యశో విరాజితమై నవఖండ భూమండల పరివ్యాప్తమై దశోక్షౌహిణి సేనావాహిని పరిరక్షితమై శాతవ భయంకరమైన ఈ కురు సామ్రాజ్యమును శాసించు రారాజును నేను. అరివీర సంఘ నిర్మూల నోడతండ తోడతండ బలమండితులు మేరు సమాన ధీరులు మా సత సోదరులు అనన్య సామాన్య కోతండ విద్యా నైపుణ్య సంతోషిత భార్గవరాముడై కురు సామ్రాజ్య యశోరక్షా దీక్షితుడైన ఈ రాధయ్యుడుండగా అనామకులైన పాండవ అర్భకులకు ఇంతటి ప్రజా ప్రశంసాభివందనమా. కట్టు అభిసిట్. సూపర్. మరి నాన్న ఐస్ క్రీమ్ బేబీ అది నీ గుడ్డలుతికే దోబి. చూడు ఏ వేషాలన్నీ వద్దు. నువ్వు ఒక పోలీసు వేషం. పోలీసా? అదెందుకు? చెప్తా. నీ మామ నిన్ను పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నాడు కదా, ఒక్కసారి ఆ వేషంలో కనపడి ఈ తుపాకీతో నీ మామని కాల్చి. అప్పా మా మామని తుపాకీతో కాలితే నన్ను బొక్కలో దాతారు. నాకొద్దురా బాబోయ్. కృష్ణ స్టాప్ దట్. అప్పా పేరిత్తే తుపాకీ గుండు బదులు ఈ గుండు బల్లెలాంటి గురువా. మరి అందుకే కదా కాల్చమన్నారా. ఇదే దసరా తుపాకీ. మీ మామ మున్సిపల్ చైర్మన్ అయ్యాడు కదా, సాయంత్రం అతనికి సన్మాన్. ఆ సందట్లో నువ్వు సరదాగా అతనికి ఇష్టమైన పోలీస్ వేషం వేసుకుని అతనికి కనపడకుండా దాక్కుని సడన్ గా ఇలా పూల వాన కురిపించావనుకో, మీ మామ అద్దెరిపోతాడు. అంతే, అక్కడికక్కడే గోల్డ్ ఫిష్ తో నీకు పెళ్లి. ఏమంటా? రై లోపలికి తీసుకెళ్ళండి రా. ఏమిటి సార్ ఐడియా? సాయంత్రం సన్మానంలో ఒరిజినల్ గన్తో వీడి చేత షూట్ చేయిస్తాను, వీడియో తీయిస్తాను. చైర్మన్ హత్య ఒరిజినల్ ఎస్పీ చేసినట్టు బనాయిస్తాను. డూప్లికేట్ తో ఒరిజినల్ తుడిచిపెట్టకపోతాడు. చూసేమంటారా జనం ఏంట జేజేలు కొడుతున్నారు. ఇప్పుడు మనం పెడకలు అమ్ముకునే బాధ్యం కాదు, ఈ మున్సిపాలిటీకి చైర్మన్ని. కొంచెం నోరు కంట్రోల్లో ఉండు. అవునవును, నాకెందుకు తెలియదు. ఇప్పుడు నీకు ఫ్రంట్ పర్సనాలిటీ బ్యాక్ మున్సిపాలిటీ. చెప్పా మా మామ వచ్చేసాడు బెదరు. అవును, ఎలాగో పేలుస్తున్నాం కదా. చక్రవర్తిని కూడా కలిపి పేల్చేస్తాను. ఏంటి కంగారు పడతావేంటి? పేలిస్తే రాలేవి పువ్వులేగా. చక్రవర్తి సభలో పువ్వులు రాలితే తప్ప. చూడు అయ్యగారు చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఓరైపోయావు, నీ గోల్డ్ పీస్ నీకు దక్కదు. అయితే మా మామీద రాలుస్తాను పువ్వులు. Thank you.
పోలీసు చంపాలి చంపి తీరాలి తుపాకీ ఇవ్వను ఇవ్వమ్మా తుపాకీకి మంచి చెడ్డలు తెలియవు తెలుసుకుని దండించడానికి నేను నానుగా నువ్వెందుకు దండిస్తావు నా కథ నీకు తెలియదు తెలియకర్లేదు వాడు చెడ్డవాడు నువ్వు మంచిదానివి అది నాకు తెలుసు ఆ తుపాకీ కింద పడి నా సంచి ఇందులో మా వారున్నారు నా పిల్లలున్నారు పారిపోతాను అనుకున్నావు కదా అమ్మా అన్నావుగా పట్టుకో ఏంటమ్మా చేతిలో టిక్కు టిక్కును కొట్టుకుంటుంది అదా గుండె బాబు గుండె చేతిలో ఉంటుందా అవును బాబు బిడ్డ క్షేమం కోరే తల్లి గుండె ఎప్పుడు గుప్పెట్లోనే ఉంటుంది దిగమ్మా మావో ప్లాన్ అంతా చెడిపోయింది మావా నీ నెత్తికి గురిచేసి పువ్వులు షూటింగ్ చేయాలనుకుంటే మొత్తం పాడైపోయింది ఇప్పుడు షూటింగ్ చేస్తాను నిలబడు మావా నిలబడు వదిలే రాలేదు పువ్వులేగా ఎక్కడ నువ్వు ఇక షూటింగ్ చేయక్కర్లేదు నీ మామ నీకు లాలీ పప్పనివ్వటానికి ఒప్పుకున్నాడు కానీ నువ్వు ఒక చిన్న పని చేయ ఇంకా ఏం చెయ్యాలి బసవా చెప్పు ఈ ఊళ్ళో ఒక దగుల్బాజీ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఆడు అచ్చు నీలాగే ఉంటాడు ఆడు దీన్ని చంపించడానికి మనుషులను పెట్టాడు గురి తప్పింది మరి ఆడి బదులు ఏమన్నా నిరికిచ్చాలి కదా అందుకని ఒక ముసలి దాన్ని నిరికిచ్చాడు ఆ ముసలి ఎవరో తెలుసా నువ్వు గుళ్ళో కాపాడావు ఆవిడ ఆవిడ పాపం ఆవిడ్ని చూస్తేనే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది ఆవిడ చేతులకి బేడీలు ఎలా తగ్గించాడు ఈ పోలీసు వాడు బోర్డర్ దాటేస్తున్నాడు బొంగర వాడించేస్తాను వస్తా వద్దొద్దు ఎస్పీ లేనప్పుడు ఈ డ్రెస్ లో నువ్వు వెళ్ళి ఆమెను విడిపించురా పాపం అవునవును పాపం వాడక్కడ ఉంటే ఒకటి బేకనా వాడక్కడ ఉండడు నువ్వు సేమ్ డిటో కదా అవును సేమ్ డిటో కదా మామ చెప్పాడు కదా అవును కదా ఇక చెప్తా కదా డ్రెస్ మార్చుకుని మారు వేషంలో వస్తే పోల్చలేననుకున్నావా అంతే చక్కున ఆగిపోయింది జయప్రద ఎంతనే పాట ఎత్తుకున్నాడు ఏంటి ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 ఇదేడు సార్ నువ్వేగా సావధానం మనం అభ్యసిట్టు అరే వీడిని పారేశారండి మన దగ్గర మొహమాటాలు వద్దు మనమంతా సోషలే నేను కలుస్తాను సిగరెట్ పెద్ద పోలీసు వాడిని కదా మీరు కాల్చండి అంత బాగుందా సార్ సార్ అని పిలవకు నాకు మండిపోద్ది బెదరు అని పిలవండి అలాగే బ్రదరు అదేంటి సార్ బ్రదరు బ్రదరు అని కొట్టేనండి సార్ అందుకోట్లేదు ఆ ముసలి తల్లిని పట్టుకుని లాకప్ లో పెట్టినందుకు కొట్టాను అదేంటి బ్రదరు మీరే ఆవిడ లాకప్ లో వేశారు నేనే మనమే సేమ్ డిట్టో మీరు కేర్ ఫ్రీగా ఉన్నారో లేదోనని చిన్న టెస్ట్ పెట్టాను ఎక్కడ అక్కడ ఆడ
ఫోన్ తీయండి బ్రదర్. ఇంకా ఇంటికి వెళ్ళలేదా? నేను ఎక్కడికి పారిపోను, ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళు. దామ్మా ఇక్కడికి? మా ఇంటికి తీసుకెళ్తాను. ఆహా, ఎన్నాళ్లకు సావధన్ అనే పదానికి సావధానంగా అర్థం చెప్పే మహానుభావుణ్ణి చూశాను. మరొక్కసారి పిలవమంటారా?